హాయ్ అండి, నేను సుబ్బలక్ష్మిని అండి. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మి కిచెన్స్ అండి. ఈరోజు మనం తెలగు పిండి బీరకాయ కూర చేసుకుందాం అండి. చాలా బాగుంటుంది. ఇది బాలింతరాళ్ళకి అది పెడతారు. మంచి ఐరన్ ఫుడ్ అండి. మొదలు పెడదామండి. చెప్తానండి, తెలగ పిండి అండి. ఇది 1:2 వాటర్ తీసుకోవాలన్నమాట అండి. కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రేకులు, ఎండుమిరపకాయల ప్లేస్లో ఊరి మిరపకాయలు ఉంటే చల్ల మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా ఆవాలు, బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్ అండి. మొదలు పెడదామండి ప్రిపరేషన్. పట్టించుకునండి, వాటర్ పోసుకోవాలండి. ముందుగా 1:2 రేషియో అన్నాను కదండి, ఈ గ్లాస్తో గ్లాస్ కూడా చేస్తాను నేను, అందుకని 1:2 రేషియో. ఫస్ట్ బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి, ఇవి లోపల మరుగుతూ ఉంటాయి. కొద్దిగా ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు దంచాలండి. చిక్కర వేసుకోవాలండి. హాఫ్ వెల్లుల్లిపాయలు దంచుదాము కొద్దిగా. ఇవి కొద్దిగా ఇలా దంచేసుకోనండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా దంచాలండి. బరగ్గా దంచుకుంటే చాలండి. ఇది ఇప్పుడు దాంట్లో వేసేద్దామండి బీరకాయలు. ఇది 1:2 రేషియో అన్నాను కదండి, ఒకటి పిండి తీసుకుంటున్నాను తెలగ పిండి అండి. ఇది చూద్దామండి. ఈ బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయండి, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను, చాలకపోతే అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు. సాల్ట్ కరిగేలాగా ఇలా తిప్పేసుకుంటే చాలా సింపుల్ అండి ఈ కూర, కానీ వెరీ టేస్టీ. తెలగ పిండి వంటలు కట్టుకుంటే ఇలా నెమ్మదిగా తిప్పుకోవడం అండి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టేస్తున్నానండి, లిడ్ వేసేస్తాను. కొద్దిగా వాటర్ ఉంది, పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేసేసుకుని ఇక్కడ తాలింపు పెట్టేద్దామండి. పక్క పొయ్యి మీద పెడితే ఇది మగ్గిపోతుంది లోపల. పక్క పొయ్యి మీదేమో కూర పెట్టాను, కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కొద్దిగా ఆవాలండి, చిట్పట్లు ఆడాక మిగిలిన తాలింపు వేద్దామండి. ఆడుతున్నాయి కదండి, పప్పు, జీలకర్ర వాళ్ళు వేసేస్తే నేను ఎండుమిరపకాయలు మొదలు చల్లమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఉంచేస్తున్నాను. వేగాక అది ఇందులోకి మార్చుకోవడం అండి. తాలింపులు 1 నిమిషం మగ్గనిచ్చి తీసేద్దామండి. తాలింపు వేగిపోతుంది, తాలింపు వేగిపోయిందండి. అవి వేసేద్దాం కూర ఇందులో. ఒక నిమిషం లాగా తాలింపులు వేగనిచ్చేయండి, టేస్ట్ వస్తుంది. వెరీ సింపుల్ అండి కూర. చూసారు కదా, ఇలాగ వేగిపోతే అయిపోయిన వచ్చానండి. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. చూసారు కదండి, నేను తెలగపిండి బీరకాయ ఎలా ప్రిపేర్ చేశాను.
మీరు కూడా ప్రయత్నించి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.